సాంప్రదాయాలు మర్చిపోతున్న ఈ రోజుల్లో ఇక్కడికి వచ్చి ఇవి నేర్చుకోవడం చాలా గొప్ప విషయం అమ్మా రామ్మా అమ్మాయి పేరేంటి సీత 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 నా భార్య నాకు తెలియకుండా పెళ్లి ఎప్పుడు జరిగిందయ్యా అంటే నా కాబోయే భార్య అమ్మాయి నీ నచ్చితా చెక్క పదన చేస్తుంటే వచ్చి సౌండ్లా ఉంది పిల్ల బ్రహ్మాండం నిజంగానే బ్రహ్మాండం పదండి నాయన మాకు చెప్పండి రాముడు నిజంగా ఆ అమ్మ ఎంత బాగుందా మెల్లిగా అంటావేంటే మామూలుగా లేదు నువ్వు వయసులో ఉన్నప్పుడు ఎట్టా ఉన్నావో అట్టాగే ఉంది మన భద్రాచలం అంతా నోరు తెరిచి చూడాల్సిందే ఇంకా తను చెక్కభజం చేస్తుంది నాతో పోటీ పడినట్టే మేమిద్దరం గజ్జగట్టి చెక్కబట్టి భద్రాద్రి గుడిలో ఇలా అన్నాం అనుకో నా స్వామి రంగ రాముల వారు కూడా తల తిప్పి చూడాల్సిందే మానాయన మానాయనే రామయ్య నువ్వు మళ్ళీ పుట్టబోతున్నా నీ మనవడికి నాలాంటి పిల్ల దొరికింది అవును ఇంతకీ ఆ అమ్మ ఎవరి బిడ్డరా ఇక్కడికి రావడం సంతోషంగా ఉందమ్మా అది మా అదృష్టం అండి సీత మా కూతురినమ్మా నా పేరు ఉమాపతి మా ఆవిడ పేరు పద్మావతి నమస్కారం నమస్కారం అమ్మా ఉద్యోగ రీత్యా హైదరాబాద్ లో ఉంటున్నా పై చదువులు కూడా వద్దనుకుని చదువుల సంస్కారం కోసమేనని ఏదో కొద్దిగా చదివించాం మన సంప్రదాయాలను మర్చిపోకూడదనే ఇక్కడికి పంపించి ఈ హరికథలు చెక్కభజనలు నేర్పిస్తున్నాం పెద్దగా ఆస్తిపాస్తులు లేకపోయినా అమ్మాయికి ఇవన్నీ నేర్పించి అత్తవారింటికి పంపించాలని మా ఆయన కోరిక మేము కూడా మీలాగే సంప్రదాయాల కోసం తప్పించే వాళ్ళమే వాడికి కూడా మీ అమ్మాయి లాగే అన్ని నేర్పించాం నిజంగా ఆ రాముడి లాంటి వాడే వీడు కూడా మీరు ఇష్టపడితే మీ అమ్మాయిని మా ఇంటి కొడలు చేసుకుందాం అనుకుంటున్నా మంగమ్మ గారంటే ఇక్కడ అందరికీ అభిమానం ఈ చుట్టుపక్కల చాలా మందికి ఆవిడ మాటే వేదం చాలా పెద్ద వంశం అండి వీళ్ళది మీరు పెద్ద మనసుతో ఈ పెళ్లి కొప్పుకుంటే అమ్మమ్మ ఎంత మాట మీతో వియ్యం నిజంగా మా అదృష్టం అమ్మా సీత పెళ్లి కూడా కుదిరింది నువ్వింకా తలెత్తనే లేదు ఇంతకీ నీకిష్టమేనా అంతా మేమే మాట్లాడుకుంటున్నాం అమ్మా నాన్నలకి ఇష్టమైతే నాకు ఇష్టమే అంత గుణవతివి కాబట్టి ఈ రాముడికి నచ్చావు ఉమాపతి గారు వెంటనే ముహూర్తాలు పెట్టించండి తప్పకుండానమ్మా ఇప్పుడే పంతులు గారు పిలిపించి మాఘమాసం మంచిదా శ్రావణ మాసం మంచిదా కనుక్కుంటాం ఉమాపతి గారు మా తరఫున ఒక చిన్న విన్నపం విన్నపం ఏమిటమ్మా పెద్దవారు ఆజ్ఞాపించండి మాకెప్పటి నుంచో ఒక మొక్కు ఉంది మా రాముడికి మంచి భార్య దొరికితే భద్రాద్రి గుడిలో పెళ్లి జరిపించి నోటొక్క పొర్లు దండాలు చేస్తావని మొక్కుకున్నాను
మళ్ళీ ఆయన పుట్టాలని మా కోరిక ఎవరండి ఇంకెవరు నిమ్మకూరు రామయ్య గారు ఆయన మళ్ళీ ఇంట్లో పుట్టారన్నది ఆవిడ సంకల్పం ఆహా అరే నీది చాలా గొప్ప సంకల్పం అమ్మ అలాంటి పురాణ పురుషులు లేకపోవడం వల్లే ఇవాళ దేశంలో కరువు కాటకం వచ్చేసింది మీ ఇష్ట ప్రకారం భద్రాద్రి గుళ్ళోనే పెళ్లి జరిపిద్దాం మంత్రి గారు ముహూర్తం నిశ్చయించండి ముందు మీరు తాంబూలాలు మార్చుకోండి సీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు స్వస్తి శ్రీ చాంద్రమాతారణనామ సంవత్సర వైశాఖ శుద్ధ పంచమి శనివారం నాడు శ్రీ దేవినేని ఉమాపతి గారి ఏకైక పుత్రుడు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీతరం నిమ్మకూరు మంగమ్మ గారి మనవుడు చిరంజీవి రామునికిచ్చి వివాహం జరిపించడానికి పెద్దలు నిశ్చయించిరి మనవణ్ణి దీవించడానికి ఎంతమంది జనం వచ్చారో ఆ సీతారామ కళ్యాణానికి కూడా ఇంతమంది వస్తారో రారో రే సీతారాముల దిష్టి తగులుతుందో ఏమో ఎవరేమనుకుంటే మనకేమిటి బామ్మ ఆ దేవుడి దిష్టే మనకి దీవెనలు అవుతాయి అమ్మ సీత నేను మీ ఆయన గుడి చుట్టూ 101 పొర్లు దండాలు చేసేస్తాం మొక్కు తీర్చుకోవాలి కదా నువ్వు తిరగక్కర్లేదులే పర్వాలేదు నేను కూడా తిరుగుతాను మా అమ్మే మా అమ్మే వద్దులేమ్మా మేమిద్దరమేగా మొక్కుకుంది నువ్వు రారా రాముడు కళ్ళజోడు జాగ్రత్తగా పట్టు లెక్క పెడుతూ ఉండరా జై శ్రీరామచంద్రమూర్తికి ఇది చాలా కష్టమైన పని నడుములు పడిపోతాయి ఆ వంశవాళ్ళు కాబట్టి చేయగలుగుతున్నారు నేను లెక్క పెట్టాలి వస్తా వెళ్ళు వెళ్ళు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు వంద 101 శ్రీరామచంద్ర నీ రుణం దీంతో తీరిపోలేదు సీతమ్మ లాంటి కోడల్నిచ్చావు మా కోడలని చెప్పటం కాదు గాని ఈ రోజుల్లో కూడా అంత సాంప్రదాయం గల పిల్ల దొరకడం నిజంగా మా అదృష్టమయ్యా నిజంగా నా అదృష్టం కాకపోతే అంత గుణం అనుకున్న పిల్ల ఇక్కడికి వచ్చి నాకే కనపడాలా సీతమ్మ నువ్వన్న గీత దాటి ముందుకెళ్ళావు మా సీత తల కూడా ఎత్తదు ఇన్న
ఇన్నాళ్ళు మా నాయనమ్మ నాకు ఎంతో చేసింది. ఆవిడ కోసం మళ్ళీ మా ఇంట్లో తాతగారు పుట్టాలని ఆశీర్వదించండి. ఈసారి శ్రీరామనవమికి మీ సీతారాముల కళ్యాణం మా సీతారాముల్ని కూర్చోబెట్టి వైభవంగా జరిపిస్తాను రామా. ఒరేయ్ సీత ఎక్కడ్రా? ఇక్కడే ఎక్కడ ఉండుంటారు. నువ్వేం కంగారు పడదు నాయనమ్మ, ఇక్కడెక్కడ ఉంటుంది, నేను చూసేస్తాగా. అదిగో పంతులు గారు, ఆయన అడిగితే తెలిసిపోతుంది, రండి. అనుమతి కటా చసి తీరస్తూ. పంతులు గారు, పెళ్లి కూతురు కనిపించిందా? పెళ్లి కూతురా అంటే సీత గురించా? అవునండి. అదేమిటది, మీతోనే ఉండాలిగా. ఎవరా, మీకేమైనా కనిపించిందా? మీరేమైనా చూసారా? ఎక్కడికి వెళ్తుందిరా? అటుపక్క ఆ గాజుల దుకాణం దగ్గర, ఆ బొట్టు దుకాణం దగ్గర ఉంటుంది, ఒకసారి చూడండి. వెళ్ళి వెళ్ళి చూడరా. మీరు వెళ్ళి అక్కడ ఏ కూల్ డ్రింక్ తాగుతున్నా కూర్చుందో ఏమో చూడండి రా. ఇక్కడెక్కడ ఉంటుంది ఆయనమ్మ, నువ్వేం కంగారు పడకు, నేను చూసొస్తాగా. శ్రీరామచంద్ర ప్రభు. సీత ఇక్కడ కనిపించలేదమ్మా, అంతా చూసాము. ఎక్కడ కనపడలేదు బామ్మా, ఇక్కడ కనిపించలేదు ఆయనమ్మ. ఒకవేళ డాన్స్ స్కూల్ కి ఏమైనా వెళ్ళుంటారేమో, వెళ్ళి చూసొద్దాం. అలాగే సరేనమ్మా. ఇక్కడికి రాలేదండి, వెళ్ళావుగానే ఫోన్ చేసి వెంటనే స్కూల్ కి వచ్చేసాను. ఆయన ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వస్తుందండి? అమ్మా మంగమ్మ గారు, వాళ్ళ అడ్రస్ ఏమైనా మీ దగ్గర ఉందా? కనీసం ఫోన్ నెంబర్ అయినా ఉంటే ఫోన్ చేద్దాం. నా దగ్గర అవేం లేవండి. అయ్యయ్యో, అవేవి మీ దగ్గర లేకపోతే ఎలాగమ్మా? నేనేం పట్టించుకోలేదండి, పిల్లని చూసాము, నచ్చింది, ఇక్కడే మాట్లాడుకున్నాం. అంతా హడా ఉడిగే జరిగిపోయింది. వాళ్ళెవరో ఏమిటో కూడా మేము పట్టించుకోలేదు. కనీసం మీ దగ్గర వాళ్ళ అడ్రస్ అయినా ఉందండి. హైదరాబాద్ అడ్రస్ ఏమీ లేదండి, తను ఇక్కడికి వచ్చి ఫీజు కట్టి జాయిన్ అయిపోయింది. సరిగ్గా చూడండి, ఏదో ఒక నెంబర్ ఉండే ఉంటుంది. అవునమ్మా, కనీసం ఫోన్ నెంబర్ అయినా ఇచ్చి ఉండాలి కదా మీకు. మేడం కంగారు పడకుండా మెల్లిగా ఆలోచించి చెప్పండి, గుర్తు తెచ్చుకోండి. నా దగ్గర సెల్ ఉంది, నేను ట్రై చేస్తాను. నెంబర్ 98480 ఓకే 26281. ఈ నెంబర్ ఎవరికి అలర్ట్ చేయలేదని వస్తుందండి. ఫోన్ నెంబర్ తొంగ నెంబరే, అసలు ఈ సంబంధం కుదిర్చింది ఎవరమ్మా?